జగిత్యాల జిల్లా పోలీసుల ఆధ్వర్యం లోపల ఎస్పీ గారి సూపర్విజన్ లోపల మండే రోజు అంటే రేపు ఎల్లుండి నిరుద్యోగ యువతకు జాబ్ మేల ఒకటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మెడిస్కిల్స్ సంస్థ వారు అదేవిధంగా యశోద బేస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్ కానీ డిగ్రీ డ్రాప్అవుట్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు ఈ సెలెక్ట్ చేసుకొని యశోద బేస్డ్ వాళ్ళైతే మేము 16 ఇయర్స్ నుంచి వెళ్ళి 21 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. మిగతా అపోలో మెడిస్కిల్స్ వాళ్ళైతే 16 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా ఉన్నా కానీ తీసుకుంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఇంకా మండల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు ఎక్కువ అవకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరు రావచ్చు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు. దాంట్లో వచ్చేటప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఒకటి తీసుకొచ్చుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చుకోవాలి, ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకొచ్చుకోవాలి, ఆ తర్వాత వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్ ఒకటి తీసుకొచ్చుకోవాలి. వచ్చేటప్పుడు ఒక 3 ఫోటోలు తీసుకొచ్చుకోవాలి. ఒకరు సెలెక్ట్ అయినట్టయితే ఫర్దర్ వాళ్ళకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళను మనం ఇక్కడ నుంచి సెపరేట్ బస్ ఇచ్చి పంపేయడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 3 మంత్స్ కూడా ఉచిత భోజనము, తర్వాత ఫుడ్ బెడ్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అకామిడేషన్ ఇచ్చి ఫ్రీ భోజనం వచ్చేసి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, టైపింగ్ నేర్పిస్తారు, ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి ఒక ఉద్యోగం చేయడానికి తగిన క్వాలిఫికేషన్ తయారు చేసేసి వాళ్ళను ఎక్కడైతే మెడిస్కిల్స్ వాళ్ళేమో మన మెడిసిన్ రిలేటెడ్ వాటిలో పోతారు, అదే యశోద బేస్ వాళ్ళైతేనేమో జనరల్ డ్యూటీస్లలో అంటే షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే ఏదైనా విధమైనటువంటి బిల్స్ జనరేట్ చేయటం అటువంటి అన్ని తయారు చేయించి వాళ్ళను సాఫ్ట్వేర్ దాంట్లో ఏదైనా ఒక దగ్గర చేయటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేళను నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలనేది ఉద్దేశంతో మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువత మొత్తం కూడా ఏం డౌట్ ఉన్నా కానీ మేము చెప్పింది వాళ్ళకి అర్థం కాకుండా కానీ వాళ్ళు రావచ్చు, అక్కడ వచ్చినట్టయితే వాళ్ళ కొంచెం సంస్థ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనకు మండే రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. దేవిశ్రీ ఫంక్షన్ హాలు మన అక్కడ ఉంది. కాబట్టి అందరూ కూడా నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు కావాలనే సంకల్పంతో మీద ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. ఫ్రంట్ డెస్క్ కోఆర్డినేటర్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, వీళ్ళ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 5 మంత్స్ ఉంటుంది. సో 5 మంత్స్ కూడా వీళ్ళు ఫుడ్ వాళ్ళే ఫ్రీ భోజనం అకామిడేషన్ ఇస్తారు. అదేవిధంగా పేషెంట్ రిలేషన్ అసోసియేట్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కావాలి, దీని ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ఉంటుంది, దీని క్వాలిఫికేషన్ 10th క్లాసే. సో తర్వాత 3 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. తర్వాత ఫార్మసీ అసిస్టెంట్ అనేది ఇంకొకటి 10th క్లాస్ ఉంటుంది, దీనికి 4 మంత్స్ ఉంటుంది. సో వీళ్ళు ఈ 4 కోర్సెస్లలో జాబ్స్ వచ్చడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ మన మెడిస్కిల్ యశోద ఫౌండేషన్ వాళ్ళ దగ్గర వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకు ఎంఎస్ ఆఫీస్లో, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కోర్సులలో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చేసి వాళ్ళని కూడా ఎంప్లాయ్ ఉద్యోగాలు దొరకడానికి అవకాశాలు తయారు చేసి
పిల్లల్ని పంపిస్తారు కాబట్టి.